అందరికీ నమస్కారము. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది ఏమిటి అంటే, సర్వదోష నివారణకి అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగటానికి, జోదము గెలవటానికి, సంతానం కలగటానికి, తర్వాత శత్రువుల్ని జయించటానికి, వ్యాపారంలో కలిసి రావటానికి, చదువు బాగా రావటానికి, భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండటానికి వశీకరణాన్ని కూడండి. ఇట్లాగా 15 రకాలుగా నేను చెప్పబోయేటువంటి యంత్రము మంత్రము బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసరికి ఒక్కొక్క దాని మీద రాస్తే, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క కలముతోటి కనుక రాసినట్లయితే ఆ ప్రభావం కూడా అత్యధికంగా ఉంటుంది. ఒక్కొక్క దుగ్గురానికి ఇప్పుడు సంతానానికి కావాలనుకోండి, దాని విధానం ఒక రకంగా ఉంటుంది. ఒకటే యంత్రం 18 రకాలుగా పనిచేస్తుంది. ఆ 18 రకాలలో 3 చెడు కలిగించేవైతే 15 మంచి కలిగించేవి. మరి ఎట్లాంటి దోషమైనా సరే ఈ మంత్రానికి యంత్రానికి పూర్తిగా నివారణ అవుతుంది అనటంలో ఎట్లాంటి సందేహం అనేది లేదు. కాకపోతే ఏంటంటే, దేనైనా సరే మనం నమ్మి చేయాలి. అది వచ్చేసరికి పురాతనగా బహుపురాతన కాలం నాటి ఒక మంత్ర తంత్ర యంత్రం ఉంది. మరి ఈ 3 ఉన్నాయి, మంత్రం ఉంది, యంత్రం ఉంది, తంత్రం ఉంది. ఈ 3 కలిపింది కాబట్టి దీనివల్ల ఏంటంటే శక్తి అవతల వాళ్ళకి, ఎవరికైనా సరే చేసుకున్న వాళ్ళకి, నమ్మి చేసుకున్న వాళ్ళకి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కూడా ఈ మంత్రాన్ని నుంచి, ఈ యంత్రాన్ని నుంచి, ఈ తంత్రాన్ని నుంచి 3 కలిపినటువంటిది కాబట్టి, మంత్రతంత్ర యంత్రం ఉంది కాబట్టి దీని వల్ల ఏంటంటే ఎవరైతే కష్టపడి చేసుకుంటారో వాళ్ళకి అఖండ ఐశ్వర్య ప్రాప్తి. అంటే వాళ్ళ యోగం ఉన్నంతలో మహా బలంగా, ధనంలో మహాబలంగా ఉండటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది వచ్చేసరికి శ్లోకం అనేది ఇప్పుడు నేను చెబుతున్నాను, అర్థం కాకపోతే మీరు అడిగినట్లయితే నేను మరలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. 6 1 8 సారంగా 7 5 సభలో 3 క్షీరాబ్ది 2 9 శ్రీరాముని కడకు 4 సీతారామ. ఇది వచ్చేసరికి మంత్రం అండి. ఈ మంత్రం వచ్చేసరికి మంత్రాన్ని మననం మెయిన్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఎవరైనా సరే ఈ శ్లోకం ఏదైతే ఉందో, ఈ మంత్రం ఏదైతే ఉందో, ఇది చాలా ఈజీ అండి. 4 4 లైన్లు ఉంటుంది. ప్రతి ఒక్కరు కంఠస్థం చేసుకోండి. ఎందుకంటే ఇది కనుక మిస్ అయినట్లయితే మీ జీవితంలో చాలా కోల్పోయినట్టు. ఎందుకంటే ఒకటే విధానము చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మంత్రాన్ని జాగ్రత్తగా మీరు చేసుకొని మనసులో మననం చేసుకుంటూ ఉండండి. దీనికి సంబంధించినటువంటి యంత్రం అనేది నేను మీకు ఏ విధంగా చేసుకోవాలి ఏంది అనేది ఇంచుమించు 15 వీడియోల దాకా వస్తూ ఉంటాయండి. ఎట్లా చేయాలి ఏంది, దీనిలో ఏమేమి కలుపుకోవాలి, ఎట్లా రాయాలి అనేది ఒక 15 వీడియోల దాకా ఉంటాయి. జాగ్రత్తగా ఈ మంత్రాన్ని మీరు ఎవరైనా సరే పఠించండి. అవకాశం ఉంటే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. చాలా ఈజీ అండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఈ మంత్రాన్ని మనం ఖచ్చితంగా చేసుకోండి. చాలా ఈజీ అండి, చాలా ఈజీ. కాబట్టి ఇది కేవలం ఏంటంటే మీకు చెప్పాలి అన్న ఆలోచనతో నేనైతే ఉన్నాను. ఇది బహు పురాతన కాలం నాటిదండి. ఎవరైనా సరే తక్కువ అంచనా మాత్రం వేయకండి. మంత్రము, తంత్రము, యంత్రము ఈ 3 ఉన్నాయి కాబట్టి ఇది మహాబలమైంది, అతి పురాతన నాటి ఒక విధానము. అంతేకాకుండా ఈ యంత్రంలోనే ఈ మంత్రం కూడా దాగి ఉందండి. అది ఏ విధంగా అయ్యిందనేది నేను మరొక వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. దయచేసి ఎవరైనా సరే ఈ మంత్ర యంత్ర తంత్ర విధానాన్ని మాత్రం దయచేసి మర్చిపోకండి. దయచేసి ఇదేముందిలే, ఇదేమన్నా మనకి చెడు చేస్తుందా మంచి చేస్తుందా ఏముందిలే అభూత కల్పనని మాత్రం దయచేసి కొట్టేయకండి. ఇది మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని, విద్యని లేని వాళ్ళకి విద్యని, మరి క్షుద్ర ప్రయోగాల బారి నుంచి రక్షించడానికి, తర్వాత వచ్చేసరికి ఏదైనా ఒక ఊరు వెళ్తున్నారు ఆ ఊర్లో మనకి పనులు జరగాలి అన్నా సరే ఈ యంత్రం బాగా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా ఎవరైనా సరే శత్రువులు మిమ్మల్ని ఏదైనా చేయాలి అనుకున్న వాళ్ళని కూడా, వాళ్ళని ఆ బుద్ధి మార్పటానికి, ఆ వాళ్ళ యొక్క బుద్ధి మారటానికి కూడా
ఈ యంత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ యంత్రాన్ని కనుక గోధుమ పిండిలో పేపర్ మీద రాసేసి మంత్రము చేసుకుంటూ ఒక్కొక్క గోధుమని 1008 సార్లు కనుక చేసుకుని చేపలకు కనుక వేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఐశ్వర్యవంతులు అవటానికి ఖచ్చితంగా అవకాశం అనేది ఉంటుంది. ఐశ్వర్యము అంటే వాళ్ళకి యోగం ఉన్న దానిలో, అంటే ఒకతను ఉన్నాడండి, అతను 1000 రూపాయలు సంపాదించుకుంటాడు, రోజుకు 1000 రూపాయలు సంపాదించుకుంటాడు. ఆ 1000కి కొన్ని రేట్లు పెరగటమేనండి. అంతేగాని మనకి ఉన్నంతలో చాలా సంతృప్తిగా బతకటమేనండి. ఉన్నంతలో చాలా సంతృప్తిగా మానసికంగా శారీరకంగా బలం పుంజుకుంటూ ఆర్థికంగా కూడా కాస్త బలం పుంజుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇది మాత్రం దయచేసి ఎవరైనా సరే మంత్రం నేర్చుకోండి. మంత్రం నేర్చుకొని జాగ్రత్తగా కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎవరికైనానండి, ఎవరికైనా బాగా ఉపయోగపడుతుంది ఇది. ఎందుకంటే ఇంతగా నేను ఎందుకు చెబుతున్నానంటే దానిలో బలం అనేది ఉంది కాబట్టి. అది సర్వదోషరహితం అండి. సర్వదోషాలని ఇది చేయటం వల్ల ఆ దోషాలన్నీ పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడు, ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడనుకోండి, ప్రతిరోజు ఇంటికి వచ్చి గొడవ చేయటం కానీ ఏదో ఒకటి చేయటం కానీ ఇట్లాంటివి చేస్తున్నప్పుడు, కొన్ని ఒక ఆకు ఉందండి, ఆ ఆకు మీద పేరు రాసి కనుక కాల్చినట్లయితే ఆ మనిషి కూడా ఏంటంటే సాధ్యమైనంత వరకు మీజోలు రాడు, అట్లా ఉంటుందండి. కాబట్టి మంచి వాటిని మాత్రమే చెప్పడానికి ప్రయత్నిస్తాను, కానీ చెడు చేసేవి కానీ అవతల వాళ్ళకి చెడు కలిగించేవి కానీ దయచేసి అయితే నేను చెప్పను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన 6 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.